ఆ విషయం మీద పోరాడిన వ్యక్తి మీరు. మనకి వేరికి మీరు పోరాడారు. పొడిచింది పీకింది. చూశారు కదా చంద్రబాబు, చంద్రబాబు నాయుడు ఎంత అబద్ధాల కోరో ఇప్పుడే ఆయన మాట్లాడాడు. ముందేమో నేను దళితుల్లో ఎవరైనా పుట్టకుండా మాట్లాడలేదన్నాడు. ఈ వీడియో చూశారు మీరు, వాళ్ళ కొడుకే మాట్లాడారో చూశారు. ఎందుకంటే చంద్రబాబు రాజకీయాల్లో అబద్ధాలతోనే బతుకుతా ఉన్నాడు. చంద్రబాబు రాజకీయాల్లో ఒక బలమైనటువంటి దళిత వ్యతిరేకి, దళిత ద్రోహి అని చెప్పడానికి అనేకమైనటువంటి తర్కాణాలు. నిజంగా ఆయన అధికారంలో ఉన్నప్పుడు ఏనాడైనా దళిత సంక్షేమం కోసం కానీ అభివృద్ధి కోసం కానీ పట్టుమని ఒక్క పనిన్నా చేసి చూపించాడా చెప్పని అడుగుతా ఉన్నా. ఈరోజు ఒకటి కాదు నీ హయాంలో స్కీములు పెట్టానంటున్నావు. నీవు ఇచ్చిన స్కీముల్లో లబ్ధిదారుల పేర్లు చెప్పగలుగుతావా? ఎంతమందికి ఎంత లబ్ధి చేకూరిందో? ఏదన్నా లబ్ధి చేకూరిందంటే మా పేరు పెట్టుకొని నీ వాళ్ళు లోన్ ఇస్తే గుత్తాధిపత్యులుగా మీరు బినామీలతో నీ వాళ్ళు పొందారు. ఎప్పుడన్నా నీ యొక్క అధికారంలో దళితుడు తల ఎత్తుకు తిరిగే విధంగా ఈరోజు చూస్తూ ఉన్నావు. నువ్వు సప్లాన్ గురించి మాట్లాడుతూ ఉన్నావు. సప్లాన్ నీ టైంలో 2014 నుంచి 2019 వరకు 33,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టానంటున్నావు. సరే అది ఎవరో ఎంత ఖర్చు పెట్టావో, ఎంత అవినీతి జరిగిందో, ఎంత బినామీ పేరుతో వెళ్ళిందో, ఎంత అన్యాక్రాంతం అయిందో. మేము 4 సంవత్సరాల్లో ఈ ముఖ్యమంత్రి గారు మా నాయకుడు వచ్చినాక ఈ 53,000 కోట్ల రూపాయలు డైరెక్ట్గా డిబేటివ్ రూపేణ ఒక్క రూపాయి అవినీతి లేకుండా. నేను అందుకే ఛాలెంజ్ చేసి చెప్తా ఉన్నా చంద్రబాబు, నీ హయాంలో జరిగినటువంటి నువ్వు చెప్పే అంశాల మీద బహిరంగ చర్చకు వస్తావా అని ఇంతకుముందే సవాల్ చేశా. మళ్ళీ ఈరోజు సవాల్ చేస్తున్నాడు. మేము సవాల్ చేసినప్పుడు మేము మాట్లాడినప్పుడు మాట్లాడడం పిరిగి పొందలాగా. ఈరోజు సామాజిక విప్లవానికి తెరదీశాడని మేము చెప్తా ఉన్నాం మా నాయకుడు. నీ దగ్గరికి వెళ్తే ఏనాడన్నా ఎస్సీల కోసం మాట్లాడేవుగా? బీసీల కోసం నాయి బ్రాహ్మణులు వెళ్తే తోకలు కత్తిరిస్తానావా? పల్లికారులు వెళ్తే ఏం మాట్లాడావు? గౌడులు వెళ్తే ఏం మాట్లాడావు? ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు అందరికీ సామాజిక అప్లిప్మెంట్ కోసం పనిచేస్తూ ఉన్నాడు. ఒక భరోసా దళిత గిరిజన బహుజనులకు ఒక భరోసా. ఏ రాష్ట్రంలో లేని విధంగా మాకు అనేక కార్యక్రమాలు, అన్ని పదవులు, ఏ పదవి ఉప ముఖ్యమంత్రి దగ్గర నుంచి చివరికి దేవాలయ భూముల్లో, దేవాలయాలకు సంబంధించిన ట్రస్ట్ బోర్డులో నువ్వు చేతకరించే తోకలు కత్తిరిస్తా అన్నావే. నాయి బ్రాహ్మణుడికి దేవాలయాన్ని దాన్ని అడుగుతాకి వెళ్తేనే నాయి బ్రాహ్మణుడు దేవాలయాన్ని ట్రస్ట్ బోర్డులో మమ్మల్ని మెంబర్లు చేయమని అడిగితే తోకలు కత్తిరిస్తానన్నావు. ఈరోజు అదే దేవాలయాల్లో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలను పెట్టి పరిపాలన చేస్తావు. నువ్వు ఏం మాట్లాడతావు? నువ్వు ఏం ఛాలెంజ్ చేస్తావు? జగన్మోహన్ రెడ్డి గారు ఇంకొకటి మాట్లాడాడు, నేను 125 అడుగులు విగ్రహం పెట్టా ట్రై చేశాను పెట్టలేకపోయాను. అంబేద్కర్ జగజ్జీవన్ రావు గారు విగ్రహం పెడతాను పెట్టలేకపోయాను. నీకు 14 ఏళ్ళు అవకాశం ఇస్తే మా మీద అదేనా నీకున్నది? మా మీద ఎంతైనా నీకు మమకారం ఉన్నది? మేమేం చేస్తామన్నాం మా నాయకుడు? 125 అడుగుల విగ్రహం అడగకుండా విజయవాడ నడిబొట్టుకు పెట్టామే. 125 అడుగులు కాదు, 80 అడుగుల పెడస్టల్ మీద 120 అడుగులు దేశంలోనే ఇదిగా మాన్యుమెంటల్. ఎవరైనా విజయవాడ రావాలని, బాబాసాహెబ్ స్టాచ్యూ చూడాలని ఆశ కలిగే విధంగా జగన్మోహన్ రెడ్డి గారు 350 కోట్లు అవుతున్నాయి, ఇంకెంత అయితో తెలియదు. ఎందుకు చేయలేకపోయావు? అదేనా నీకు మా మీద ఉన్నటువంటి, అంబేద్కర్ గారి మీద, జగజ్జీవన్ రావు గారి మీద, దళితుల మీద, బహుజనుల మీద ఉన్నటువంటి ప్రేమ? అది లేదనే. నువ్వు డొల్లవనే, నువ్వు దొంగవనే. చివరికి ఎన్టీ రామారావు పేరు ఆయన కోసం అంట ఏదో ఎవరినో తీసుకొచ్చాడు సినిమా యొక్క ఆయన యొక్క ఫిలిమ్స్. ఆయన్ని మొట్టును పెట్టావు, కడుపును పెట్టుకున్నావు. చివరికి ఎన్టీ రామారావు గారు భారతరత్న. నువ్వు ఎన్టీ రామారావు గారి కోసం చేద్దావా? ఆయన బతికున్నప్పుడే నువ్వు నీచుడని, నువ్వు పనికిమాని వాడు అని చెప్పాడు ఎన్టీ రామారావు గారు. ఆయన గురించి ఇక్కడ నువ్వు రాజకీయాల్లో చెప్పి ప్రజల మోసం చేయాలంటే ఎట్లా? ఏ అంశంలో చంద్రబాబు నాయుడు ఎస్సీ కార్పొరేషన్ అంట ఒక లోన్ ఇవ్వలేదన్నాయా? నువ్వు ఎస్సీ కార్పొరేషన్ నీ దగ్గర ఎంత అన్యాయము అక్రమం జరిగిందో
చివరికి ఇన్నోవా కార్లు ఇస్తారని చెప్పి ఎవరు పొందారో అవి ఏమైపోయినాయో ఈరోజు సిబిసిఐడి ఎంక్వైరీ అయిపోతావు. డ్యూయల్ డెస్క్ పెట్టారు, నువ్వు నక్కా అన్నబాబును మంత్రిగా చేస్తే ఎంత అవినీతి జరిగితే బిల్లులు తీసుకోకుండానే పెట్టాడు. అవినీతి మయాది చేశావు. ఈరోజు ఈ రాష్ట్రంలో పేద ప్రజల కోసం ఒక్క పైసా మేము ఎస్సీ కార్పొరేషన్ విభజించాం. బ్రహ్మాండంగా కార్పొరేషన్ ద్వారా అనేక స్కీములు ఈరోజు పేద ప్రజలకు అందుతూ ఉన్నాయి. అది కావాలా? ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారంట ఆయనకి పేదల మీద, పేదల పిల్లల మీద పెద్ద ప్రేమ. నేను ఎస్సీలకు సంబంధించి హాస్టల్లో పెట్టిపోయాను, హాస్టల్ బాగా లేదని రిజిస్ట్రేషన్ చేసుకున్నాను. ఒక్క పెన్ స్ట్రోక్తో రెండు జీవోలు ఇచ్చి ఒక జీవో ఇవ్వకుండా చంద్రబాబు అనే గజ దొంగ హాస్టల్ని మూసేసి దళితుల పిల్లలు చదవకుండా చేసి నిరక్షరాస్యులు చేస్తే జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో ఈరోజు హాస్టల్ని రెన్యువేట్ చేస్తా కోట్ల ఖర్చు చేస్తా ఉన్నారు. డ్రాప్అవుట్స్గా ఉన్న పిల్లలు ఈరోజు చదువుకోవడానికి చాలా చోట్ల స్కాలర్ స్కూళ్ళలో హాస్టల్లో జనాభా పిల్లలు పెరిగినటువంటి పరిస్థితి.